రైతు బజార్లో ఫిష్ మార్కెట్ కోసం వెళ్ళి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి మరియు కమిషనర్ గారికి కృతజ్ఞత. ఈరోజు ఒక 15 లక్షలతోటి ఫిష్ మార్కెట్ కోసం అని చెప్పేసి షెడ్స్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి అని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి దాదాపు దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రైతు బజార్ మా గౌరవ ఎమ్మెల్యే సంజయన్న గారి ఆధ్వర్యంలో కూడా మేము కృషి చేసి తన ఆదేశాల ప్రకారం మేము కృషి చేసి ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఇంకింత సద్వినియోగం చేసుకుంటూ ఫిష్ మార్కెట్ సోదరులకు కూడా అందరికీ మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడికే వచ్చి అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన ఆదరణ ఈరోజు ఇక్కడ ఫిష్ మార్కెట్లో సదుపాయాల కోసమని కౌన్సిల్ మన ఆంధ్రం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కౌన్సిల్ ఆమోదం మన ఇక్కడ 15 లక్షలతో ఫెసిలిటీస్కి మంజూరు చేయడం జరిగింది. దానికి
శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఏఈ గారి ఆధ్వర్యంలో టెక్నికల్గా ఏ ఏ ఫెసిలిటీస్ అవసరమో వాటిని అన్ని సదుపాయాలతో క్వాలిటీతోని తొందరలోనే కంప్లీట్ చేసి ఫిషర్మెన్ బ్రదర్స్ అందరికీ సౌకర్యంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఇక్కడ మిగతా మటన్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి తీసుకొచ్చే విధంగా చూస్తాం. అలాగే మటన్కి సంబంధించిన సర్టిఫికేషన్ గురించి కూడా గౌరవ చైర్పర్సన్ గారు చెప్పారు, దాన్ని కూడా ఎన్క్యూర్ చేస్తాం. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్కి వచ్చే లబ్ధిదారులు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు కూడా తదుపరి చర్యలు కూడా తీసుకొని ఇక మంచి మార్కెట్గా ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ప్రజలందరికీ పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు సహకారంగా అందుకున్నందుకు సంతోషాలు, అందరికి ధన్యవాదాలు. ఈ మాకు స్టోరేజ్ ఏసీ మాకు కొద్దిగా డెవలప్మెంట్ అయితే మాతో సంతోషపడ్డది పోలేదు. ఇక్కడ బాబురోజు చెల్లి అనుకుంటున్నాం. ఈరోజు వీళ్ళ వల్ల మాకు అనేకంగా ఆశిస్తున్నాం. దయచేసి మా ముందు ముందు కూడా మాకు సహకరించాలని మేడం గారిని కోరుతున్నాం. మరి విద్యానగర్ మార్కెట్ అనేది కూడా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా ఇటు మటన్, ఫిష్ ఇవన్నీ అమ్ముకునే విధంగా, అటు వెజిటబుల్ హోల్సేల్ ఇవన్నీ అమ్ముకునే విధంగా కూడా మంచి షెడ్లేస్ ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు, మరి చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగానే ఉంది, ఉపయోగంలో లేదు, అసలు ఉపయోగించలే కూడా. మరి ఇంత పెద్ద జనాభా ఉంది, లక్ష పైచిలకు జనాభా ఉంది, ఓన్లీ టవర్ దగ్గర ఉన్న మార్కెట్ ఒక్కటే మరి ఇరుకిరుకుగా ఎంతో ఇబ్బందిగా ఉండేది ప్రజలకు. నిజం చెప్పాలంటే ఎవరు కొనుక్కోవాలన్నా అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఒక గురువారం వచ్చే అంగడి తప్ప ప్రతిరోజు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇటువంటి ఇటు చివరి వాళ్ళైతే పరిస్థితి మరీ వర్ణనాతీతం. ఈ వర్షాలు అదో ఇదో ఉన్న రోజు అయితే ఇంకా కష్టం, వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో పప్పులో ఉప్పులో ఉంటే అవే తినాలంటే ఇంకా. మరి అలాంటిది మరి కరోనా సమయంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి కృషి వలన ఎక్కడికక్కడ కూడా మున్సిపల్ తరఫున కూడా మార్కెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా దీనికి సహకరించారు. మెయిన్ మార్కెట్లో కానీ మరి అక్కడ కొంత తీసేసి టెంపరీగా అప్పుడు కరోనా టైంలో, ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉంటుంది, కొంత రద్దీగా ఉన్న ప్రదేశం కరోనా స్ప్రెడ్ అవ్వడం దృష్ట్యా మరి విద్యానగర్ మా దగ్గర కూడా ఒక మంచి మార్కెట్ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడే వెజ్ నాన్ వెజ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. మరి ఒకవైపు అంగడి బజార్ దగ్గర, మరి అంతకుముందు మరి స్టేడియంలో కూడా కొంత అరేంజ్ చేసుకున్నాము లాక్డౌన్ పీరియడ్లో, ఎక్కడికక్కడ డిస్పర్స్ చేసే విధంగా ప్రజలను మరి కూరగాయలు కొనడానికి ఈజీగా ఉండే విధంగా కూడా మరి అప్పుడు అప్పట్లో బస్టాండ్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మరి మెయిన్గా యూజ్ అవుతుందంటే విద్యానగర్ మార్కెట్. మరి నా పొద్దున తెల్లవారంగా 4 గంటల సమయంలో వస్తేనైతే అద్భుతంగా జరుగుతుంది హోల్సేల్ బిజినెస్ అని. కొన్ని పదుల సంఖ్యలో లారీలు, పెద్ద పెద్ద లారీలు వచ్చి మంచి ఎక్కడికక్కడ కూడా హోల్సేల్ బిజినెస్ బాగా జరుగుతుంది. మరి మా మార్కెట్ పెద్దలందరూ కూడా ఉన్నారు, వారు కూడా చెప్తారు మీకు. చాలామంది విన్నాను యువకులు కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత హోల్సేల్ వ్యాపారం బాగా జరుగుతుంది, మరి కరోనా టైంలో మాత్రం ఎక్కువనే లాభపడుతున్నారు, తక్కువైతే ఏమవ్వట్లేదు, అంటే అంత మంచి బిజినెస్ ఉంది. మరి దీనికోసం మా ఇక్కడ గౌరవ సభ్యులు చుక్క నవీన్ అన్న కానివ్వండి, సింగారావు గారు కానివ్వండి, పెద్దలు నరేంద్ర బాబాయ్ గారు కానివ్వండి, జగన్ డిజగన్ అన్న కానివ్వండి, వీరందరూ కూడా దగ్గరుండి మంచిగా చూసుకున్నారు. అప్పుడు మేము రీఓపెన్ చేసే టైంలో కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ అవగాహన చేస్తూ ఇక్కడ కూడా ఓపెన్ చేస్తాము, వెళ్ళండి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కూడా అని. మరి ఈ సందర్భంగా నేను ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నాను, అప్పుడు మరి ఓపెన్ చేసినప్పుడు కూడా ఫిష్ మార్కెట్ ఇవన్నీ వచ్చారు, బట్ వాళ్ళకేంటంటే స్టోరేజ్ రూము, క్లీనింగ్ ఏరియా సరిగా లేదు, ఎందుకంటే అన్ని సంవత్సరాల ముందు చేసి నిరుపయోగంగా వదిలేశారు. మరి ఎక్కడికక్కడ కూడా మనం ఇందాక చూస్తున్నాం టైల్స్ ఖరాబ్ అయ్యి డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా ఉన్న పరిస్థితి. అందుకే మరి వారి అభ్యర్థన మేరకు ఒక 15 లక్షల రూపాయలని మంచి షెడ్ కోసం, అలాగే స్టోరేజ్ రూమ్ కోసం, ఎందుకంటే ఫిష్ ఒక 2 రోజులు అమ్ముకున్నాను పెట్టుకోవడానికైనా, మంచి కటింగ్ కోసం నీట్గా డ్రైనేజ్ సిస్టమ్ అదంతా కూడా ఒక 15 లక్షలు కేటాయించడం జరిగింది. మరి సందర్భంగా ఇటు మా మత్స్య సోదరులకి, అలాగే మటన్ అమ్మే అమ్మకదారులకు కూడా నేను కోరుతా ఉన్నాను, మనం అమ్ముతున్నాము అమ్మడం ఒక్కటే చూసుకోకండి, మరి పట్టణ ప్రజల ఆరోగ్యం కూడా గురించి కూడా మనం ఆలోచించాలి. నీట్గా మీరు ఎక్కడో రోడ్ల మీద అక్కడిక్కడ అమ్ముకునే కంటే ఇక్కడ అమ్ముకుంటే మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఎండకు వానకు కూడా మీకు మంచి ప్రొటెక్షన్ కోసం ఎక్కడెక్కడ షెడ్లు కూడా ఉన్నాయి. కరోనా టైంలోనే ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం, అది కాక మరి సీజనల్గా వచ్చే డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి ఆహారం మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాంతులు, విరోచనాలు అవి ఇవి అన్నీ కూడా వస్తున్నాయి, అంటే బికాజ్ ఆఫ్ హెల్దీ ఫుడ్ లేకపోవడం వల్ల. మరి ఎక్కడ రోడ్ల మీద ఉండే మాంసం కానివ్వండి, రోడ్ల మీద అమ్మే మాంసం కానివ్వండి, దుమ్ము, ఈగలు, దోమలు అన్నీ వస్తూ ఉంటాయి, మనం మారితే సిస్టమ్ మారుతుంది. అందుకే నేను ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మంచి మార్కెట్లు అవుతున్నాయి ఎక్కడి అక్కడ లోపలికి వచ్చి తీసుకోండి, కూరగాయలైనా మటన్ అయినా
ఫిష్ అయినా ఏదైనా కూడా షాపులలో అమ్మే చికెన్ అయినా కూడా రోడ్ల మీద కొనకుండా ఉంటే మనం లోపలికి వచ్చి ఉంటే అమ్మే వాళ్ళు కూడా లోపలికి వచ్చి అమ్ముతారు లోపలికి వచ్చి అందరూ అమ్ముతుంటే వచ్చే వాళ్ళు కూడా కొంటా ఉంటారు అందుకే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం పిల్లలకు ఇచ్చే ఏదైనా ఫుడ్ అయినా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలి అందుకే నేను మున్సిపల్ పక్షం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ప్రజలను అలాగే అమ్మకదారులను కూడా దయచేసి సహకరించండి మరి ఎక్కడికక్కడ కూడా మార్కెట్లు డెవలప్ చేస్తా ఉన్నాము మరి టవర్ దగ్గర మార్కెట్లో కూడా మంచిగా మటన్ కోసం మొత్తం రెడీ చేసి ఉన్నాం ఫెసిలిటీస్ అంతా ఆ షెడ్ గానివండి టైల్స్ గానివండి క్లీనింగ్ ఏరియా గానివండి ప్రతి ఒక్కటి కూడా చేస్తా ఉన్నాం మరి ఆ అంగడి దగ్గర కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది మార్కెట్ మంచిగా అమ్మకదారులైన సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మాకు బాగుంది ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ కూర్చుంటున్నాము అక్కడి వాళ్ళు అక్కడ దగ్గర వస్తున్నారు ఇక్కడి వాళ్ళకి ఇటు దగ్గర వస్తున్నారు విద్యానగర్ దగ్గర ఎక్కడికక్కడ బాగుంది మరి ప్రజలు కొంత సహకరించాలి కొంత అర్థం చేసుకోండి మరి అదే విధంగా మరి ఈ రోజు కూడా ఈ ఫిష్ మార్కెట్ డెవలప్మెంట్ కోసం ఫౌండేషన్ స్టోన్కి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నవీన్ అన్న గారికి అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నవీన్ అన్న అలాగే మరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీరైనా అలాగే మా కౌన్సిలర్ గారు పద్మసింగరావు గారు ఉన్నారు కూడా కొంత ప్రత్యేక శ్రద్ధ సారించి వాళ్లకు ఇంకా సౌకర్యంగా ఉండే విధంగా మా మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని దగ్గరుండి చేయించుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ మరి ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా ఈ భాగస్వామ్యంతోనే అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా సాధ్యమవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ప్రపోజల్స్ రెడీ అయ్యాయి మరి ఇప్పుడే చూస్తున్నాము బ్రహ్మాండంగా నడుస్తుంది షెడ్ కింద కూడా అందరూ మంచిగా పెట్టుకొని హోల్సేల్ బిజినెస్ని అలాగే రెగ్యులర్గా వచ్చే బిజినెస్ కూడా రన్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీకు కావాల్సిన సకల సదుపాయాలు మేము కల్పిస్తూ ఉన్నాము బట్ వాడుకోవడంలో కూడా మీరు కొంత శ్రద్ధ చూపించాలి మిగతా వాళ్ళకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అలాగే ఇంత కరోనా కష్టకాలంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు అలాగే గౌరవ కల్వకుంట్ల కవితక్క గారు మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి సహకారాలు మా అందరి సమిష్టి కృషి వలన కూడా అటు అభివృద్ధి కానివ్వండి ఇటు సంక్షేమ పథకాలు కానివ్వండి ఎక్కడ ఆగడం లేదు ఇక ముందు కూడా ఆగకుండా ప్రజల కోసం మేము పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను Gracias.